గుంటూరు కొత్తపేటలోని రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరో సర్జన్ డాక్టర్ నాగశంకర్ ఆధ్వర్యంలో ఆర్జీడి వ్యాధి కలిగిన పేషెంట్కు చికిత్స చేయడం విజయవంతంగా జరిగిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వివరాలు తెలిపారు. 18 ఏళ్ల అమ్మాయికి వచ్చిన ఆర్టిజం లక్షణాలు నివారణ గురించి తెలిపారు. ఈ సమావేశంలో బయోటెక్నాలజీ నిపుణులు డాక్టర్ విజయరాజేష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. మూల కణాల నుంచి మెదడు మానసిక వ్యాధులకి ఆటిజం అనే ప్రత్యేకమైన వ్యాధి ఉంది. ఆటిజం పేషెంట్కి మూల కణాల చికిత్స ప్రప్రథమంగా మూల కణాల చికిత్స స్టార్ట్ చేసి చేస్తున్నామండి. ఈ ఆటిజం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్, సో వాళ్ళ గ్రోత్, డెవలప్మెంట్, వాళ్ళ మైల్ స్టోన్స్ సరిగా చేయాల్సిన టైంలో బోర్ల పడాల్సిన టైంలో బోర్ల పడలేకపోవడం, కూర్చోవాల్సిన టైంలో కూర్చోలేకపోవడం, నించోవాల్సిన టైంలో నించోలేకపోవడం, పర్టికులర్గా మాట్లాడాల్సిన టైంలో మాటలు రాకపోవడం, ఈ ఆటిజంకి కొన్ని వాళ్ళ వైలెంట్ బిహేవియర్ని తగ్గించే మందులు ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి. సైకియాట్రిక్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఇంతవరకు ఇటువంటి మందులు వాడటం జరిగింది. వాళ్ళ యొక్క వైలెంట్ బిహేవియర్ కానీ, వాళ్ళ తెలివితేటలు పెంచే మార్గం కానీ, బేసిక్ రూట్ కాజ్ అది రావడానికి కారణం ఏంటి అనేది, ఆ కాజ్ని అనేది ఇంతవరకు ఎటువంటి మందులు అనేది రాలేదు. సో మనకి ఇప్పుడు నూతన విజ్ఞాన శాస్త్రంలో ఆధునిక పరిజ్ఞానంతో ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది, ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీ అండి. సో ఈ స్టెమ్ సెల్స్ థెరపీ మూలంగా తిను మానసిక బుద్ధి మాంద్యం నుంచి తను బయటపడటానికి, సో 104% రిజల్ట్ కాబట్టి 60-70% రిజల్ట్ మేము అచీవ్ చేయగలం అన్నమాట.